Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ఒక్క వ్యతిరేక తీర్పుకే నిమ్మగడ్డ రాజీనామా చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి 200 సార్లు రాజీనామా చేయాల్సి వస్తుంది. నిన్న మంత్రి కొడాలి నాని గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క పంచాయతీ ఎన్నికల ప్రొసీడింగ్స్పై హైకోర్టు సస్పెండ్ చేసినప్పుడు నిమ్మగడ్డ రాజీనామా చేసి వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తున్నాడు. మరి ఇదే పరిగణలో తీసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేసినటువంటి విధానపరమైన నిర్ణయాలు, ఆఖరికి శాసనసభలో పెట్టిన బిల్లులతో సహా మొత్తం అనేక సార్లు ఇటు హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ రెండు చోట్ల ఎదురు దెబ్బలు తిన్నప్పుడు, వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సి వస్తే ఎన్నిసార్లు రాజీనామా చేయాల్సి వస్తుందంటే లెక్క పెట్టుకోవడం కూడా కష్టమే. మరి ముఖ్యంగా ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయమైనటువంటి గత ప్రభుత్వానికి సంబంధించిన అమరావతి రాజధాని విషయంలో ఆయనపై చేసిన చట్టాలు బిల్లులు పెండింగ్లో పడిపోయినాయి. హైకోర్టులో దానిపైన అనేక కేసులు నడుస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఓరట లభించలేదు. సరిగదా, మరి ఆయన పరిపాలనాపరమైనటువంటి విధాన నిర్ణయంలోనే మరి మొట్టమొదటిగా బ్రేక్ పడింది. అంతేకాదు, మరి విద్యుత్ రంగంలో వచ్చినటువంటి పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ సంబంధించి అనేక సార్లు అటు సుప్రీంకోర్టులోనూ ఇటు హైకోర్టులోనూ మొట్టికాయలు తిని మరి వాళ్ళని చివరికి వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా వేధించిన పరిస్థితుల్లో చిట్ట చివరకు కోర్టు తీర్పును అనుసరించి మరి చచ్చినట్టు బిల్లులు కట్టవలసి వచ్చింది. మరి అప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? వెళ్ళలా. మరి రాజ్యాంగ విరుద్ధంగా మరి ఇంగ్లీష్ మీడియాన్ని బలవంతంగా పెట్టాలని చేసినటువంటి ప్రయత్నాన్ని, ఇది రాజ్యాంగ విరుద్ధము, మరి యూనిసెఫ్ సైతము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉందని చెప్పి చెప్పినప్పటికి కూడా వినకుండా మరి పేదలు మాత్రం ఇంగ్లీష్లో చదువుకోకూడదు అని వితండవాదం చేసిన జగన్మోహన్ రెడ్డికి మరి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విషయంలో కూడా మరి కోర్టు తీర్పులు వ్యతిరేకంగానే వచ్చాయి. మరి అప్పుడు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోలేదు. ఏమాత్రం సిగ్గుపడకుండా ఆయన అదే పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని మరి కొడాలి నాని గమనించారో లేదో, మరి ఎందుకంటే ఆయనకి తల నిండా బొచ్చు మధ్యలో బుర్ర ఎక్కడుందో వెతకడం చాలా కష్టమైపోతూ ఉంది. మరి ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందిస్తూ ఇటువంటి వితండమైనటువంటి డిమాండ్లు చేయటం అనేది కొడాలి నానికి అత్యంత సర్వసాధారణమైపోయింది. మరి పంచాయతీ కార్యాలయాలకి, రైతు భరోసా కేంద్రాలకి పార్టీ జెండా రంగులు వేసిన వ్యవహారంలో హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ మరి రెండు చోట్ల వ్యతిరేక తీర్పులు వచ్చాయి. మరి పైగా రంగులు మార్చే విషయంలో అనేక పిల్లి మొగ్గలేసి ముందు వేరే రంగు వేసి తర్వాత మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ తెల్ల రంగు వేసి ఈ విధంగా అనేక సార్లు పిల్లి మొగ్గలు వేసినప్పటికి కూడా కోర్టుల చేత తిట్లు తినవలసిన పరిస్థితిలోనే వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోలేదు. అంతేకాదు, మరి దాంతోపాటుగా మరి జరిగినటువంటి అనేక అంశాల్లో మరి ఒక పంచాయతీ కోర్టు రంగులేమిటి, పీపీఏలేమిటి, మరి అమరావతి విషయం ఏమిటి, మరి పోలవరం విషయంలో కానీ అనేక అంశాల్లో మరి ఈ రోజున కోర్టు తీర్పులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చాయి. చేసిన ప్రతి నిర్ణయము ఆగిపోతూ ఉంది. మరి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. మరి ఆఖరికి టీటీడీ సంబంధించినటువంటి నిధులు ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు హైకోర్టు బ్రేక్ వేసింది. మరి దేవాలయాల భూములు మరి అమ్ముకుందామని చేసిన ప్రయత్నము మరి హైకోర్టులో మరి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. మరి అప్పుడు రాజీనామా చేయలేదు. ఆఖరికి మిషన్ బిల్డ్ ఏపీ అనే పేరుతోటి ప్రభుత్వం యొక్క భూములు అమ్ముకోవాలి అనే ఆలోచన, అది కూడా ఏ భూములు, మరి ఎంతమంది దాతల ప్రభుత్వానికి రకరకాల అవసరాల నిమిత్తం ఇచ్చినటువంటి భూములను సైతం అమ్ముకోవాలని చేసిన ప్రయత్నాలు, మరి అవి కూడా హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వచ్చినాయి. మరి అప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోలేదు. మరి ఈ విధంగా మరి కొడాలి నాని గారి డిమాండ్ ప్రకారం నిమ్మగడ్డ రాజీనామా అనేది పెద్ద అంశమేం కాదు. మరి దానిపైన మళ్ళీ ఈ రోజున అప్పీలు నడుస్తూ ఉంది. డివిజన్ బెంచ్లో మధ్యాహ్నం తర్వాత సాయంత్రానికి మరి ఏదో రకమైన తీర్పు వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిపైన స్పష్టమైన తీర్పులు వచ్చాయి. సిఆర్డీఏ చట్టం రద్దు చేయటం నీ వల్ల కాదన్నారు. మరి రైతులతో ఉన్నటువంటి అగ్రిమెంట్ నువ్వు కాదనలేవన్నారు. మరి ఈ రకంగా మరి పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి అడ్డం తిరిగి హైకోర్టులో తిట్లు తిన్నారో, ఈ రోజున మరి అంతకంటే దారుణమైనటువంటి అగ్రిమెంట్లు చేసుకోవడానికి సిద్ధపడ్డారు సోలార్ పవర్లో.
మరి దీని గురించి ఆయన ఏమాత్రం రాజీనామా చేయలేదు, మళ్ళీ సేమ్ అదే పని మళ్ళీ ఆయన చేస్తూ ఉన్నాడు. దీనికి ఆయన ఏమాత్రం సిగ్గుపట్టలేదు. మరి కొడాలి నాని ఎవరి గురించి ఇది? మరి చంద్రబాబు దీంతో మరి రమేష్ కుమార్ ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పి రాజీనామా చేయమని అడిగిన దానికి మరి జగన్మోహన్ రెడ్డి ఏ చంద్రబాబు మద్దతుతో ఈ పనులన్నీ చేశాడు, దేనికి సిగ్గుపడుతున్నాడు, ఎక్కడ రాజీనామా చేస్తున్నాడని చూస్తే మరి ఒక్కసారి ఎవరి వీపు వాళ్ళకి కనపడదు. అది మరొకళ్ళు చూసి చెప్పాలి. మరి కొడాలి నాని పరిస్థితి కూడా అంతే. మరి గురువింద గింజకి తన కింద ఉన్న నలుపు తనకు తెలియనట్టుగా మరి ఇంత సిగ్గుమాలి స్పష్టంగా కళ్ళెదురుగా కనపడుతున్నా, మరి నిత్యం పత్రికలు మీడియా ఘోషిస్తూ ఉన్నా, ప్రతిపక్షాలు నిరంతరం మాట్లాడుతూ ఉన్నా, వితండ వాదాలతోనూ బూతులతోనూ వాళ్ళని తిప్పికొట్టడం తప్ప ఒక సమంజసమైనటువంటి మాట కానీ ఒక సమంజసమైనటువంటి వాదన కానీ వినిపించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక వాయిస్ లాగా ఒక మైకు లాగా, మామూలు మైక్ కాదు అది, బూతుల మైకు, మరి ఇటువంటి వితండ వాదనల మైక్ అయినటువంటి కొడాలి నాని ఎలియాస్ శ్రీ వెంకటేశ్వరరావు మరి ఈ రోజున పౌర సరఫరాల శాఖ మంత్రిరా, లేకపోతే అడ్డదిడ్డంగా మాట్లాడటం కోసమే ఒక మైకులాగా క్యాబినెట్లో పెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థం కాకుండా మాట్లాడుతుంటే ఆయనకు తోడు విజయసాయిరెడ్డి గారు నిమ్మగడ్డారు, హైకోర్టులో మీకు వ్యతిరేకంగా వచ్చిందిగా తీర్పు, ఇంక మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, సుప్రీంకి వెళ్తారా, చంద్రబాబు ఇంటికి వెళ్తారా అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో జరగదో తెలియదు, కానీ హైకోర్టుకి వెళ్తే మాత్రం వీళ్ళకి వ్యతిరేకంగానే తీర్పు వస్తుంది, ఆ తీర్పులకు అనుగుణంగా వీళ్ళు మరి రాజీనామాలు చేయాల్సి వస్తుంది. కానీ చేయటం లేదే. మరి ఎవరిని రాజీనామా డిమాండ్ చేస్తాడు కొడాలి నాని అనేది అర్థం కానటువంటి విషయం. మరి కొడాలి నాని ఇప్పటికైనా సరే మరి ఇప్పుడు సాయంత్రం వరకు వెయిట్ చేస్తే సాయంత్రం మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మరి ఆయన ఎవరిని రాజీనామా డిమాండ్ అడుగుతాడో తెలియదు. లేదు ఒకసారి రాజీనామా చేసి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చి అదే పదవిలో కూర్చోబెడతారో లేదు తెలియదు. కోర్టులు రెండు, అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి తిట్టి వీళ్ళు ఇచ్చిన ఆర్డినెన్స్లు రద్దు చేసి నిమ్మగడ్డను మళ్ళీ ఆ సీట్లో కూర్చోబెట్టమంటే కానీ కూర్చోబెట్టాల. మరి అంత తేలిగ్గా రాజీనామా చేసి వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? ఫిబ్రవరిలో వీలు కానీ ఎన్నికలు ఏప్రిల్లో మార్చిలోనూ వీలవుతాయని విజయసాయిరెడ్డి ప్రకటన చేసినప్పుడు కానీ నిన్న కొడాలి నానే స్వయంగా మేము వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు మేము ఎన్నికలు జరపం అని చెప్పి చెప్పడానికి అసలు పంచాయతీ ఎన్నికలు ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత జరిపి తీరాలన్నది రాజ్యాంగ సవరణ. మరి ఆ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులకు కూడా లింక్ పెట్టి ఎన్నికలు జరగకపోతే నిధులు రావు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఎన్నికలు జరపకుండా తాత్సారం చేస్తా ఇప్పటికి కూడా ఒక మరి ఇది సమంజసం కాదు అనుకున్న మాటలను సైతం మేము వ్యాక్సినేషన్ అడ్డం పెట్టుకుంటాం, అది అడ్డం పెట్టుకుంటాం, ఇది అడ్డం పెట్టుకుంటామని పంచాయతీ ఎన్నికలను జరపకపోవటం అనేది చూస్తే మరి ఈ రోజున అసలు ప్రజల కోసం పాలిస్తున్నారా లేకపోతే మీ వ్యక్తిగత అవసరాల కోసం పాలిస్తున్నారా అనేది తెలియనటువంటి స్థితిలో మరి మంత్రులు మాట్లాడుతూ ఉంటే వీళ్ళంతా వీళ్ళందరికీ ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి కొంత ఓరియంటేషన్ జరిపి తర్వాత తీసుకొచ్చి పదవులు ఇస్తే బాగుంటుందనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.